చిడియా అదినాలు బాజ్ లడావా గిదడా నూమె షేరు బనావా సవా లక్నాల్ ఇక్ లడావా తాగోబిన్సింగ్ నామ కహావా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీకు డౌట్ రావచ్చు నేను వీడియో బిగినింగ్లో అదేం చెప్పానని డోంట్ వరీ అదేంటిదో మీకు వీడియోలో తెలుస్తుంది వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు నాకు మధ్య ఒక చిన్న డీల్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో లెట్స్ బిగిన్ ద వీడియో మీకు ఒక చిన్న ప్రశ్న ఒకవేళ మిమ్మల్ని పది మంది చుట్టుముట్టి కొట్టడానికి వస్తే మీరేం చేస్తారు అదే వంద మంది చుట్టుముడితే వెయ్యి మంది పదివేల మంది లక్ష మంది పది లక్షల మంది చుట్టుముడితే ఆలోచించడానికే భయమేస్తుంది కదా అయితే ఇది నిజంగా జరిగింది అవును మీరు విన్నది నిజమే బ్యాటిల్ ఆఫ్ చెంకౌర్ సాహెబ్ సెవెంటీన్ నాట్ ఫోర్లో జరిగిన సిక్ వర్సెస్ ముగల్ బ్యాటిల్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ బ్యాటిల్ మనం స్టోరీని బిగినింగ్ నుంచి తెలుసుకుందాం పదిహేను శతాబ్దం నుంచి భారతదేశంలో ముఘళ్ళ అరాచకాలు పెరిగిపోయాయి అయితే పదిహేడవ సెంచరీ వచ్చేనాటికి ముఘల్ శాసకుడైన ఔరంగజేబ్ తన తండ్రి అయిన షాజహాన్ను జైల్లో వేసి తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు అయితే ఔరంగజేబ్ ఇక్కడితో ఆగలేదు ఉత్తర భారతంలో ఉన్న హిందువులను చాలా ఇబ్బంది పెట్టేవాడు బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేసేవాడు కన్వర్ట్ కానీ హిందువులను సిక్కులను చాలా క్రూరంగా చంపించేవాడు అయితే దీన్ని అడ్డుకోమని కొంతమంది హిందువులు సిక్కుల పదవ గురువు అయిన గురు గోవింద్ సింగ్ మహారాజ్ను కలిశారు అయితే గురు గోవింద్ సింగ్ మహారాజ్ వాళ్లకు అండగా నిలిచి ఫోర్టీన్త్ ఏప్రిల్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఖాల్సా పంత్ను స్థాపించారు ఖాల్సా పంత్ అంటే ఒక రిలీజియస్ ఆర్మీ ఖాల్సా యోధులకు గోబింద్ సింగే గట్కా అనే యుద్ధ విద్యను నేర్పించి ఔరంగజేబ్ చేసే అరాచకాల నుండి కాపాడమని ఆదేశించారు అయితే ఇది తెలిసిన ఔరంగజేబ్ గురు గోబింద్ సింగ్ను ఎలాగైనా పట్టుకొని రమ్మని తన సైనికులకు ఆదేశించాడు అయితే ఔరంగజేబ్కి ఒక కళ ఉండే మొత్తం భారతదేశాన్ని ముఘల్ సామ్రాజ్యం చేయాలని అనుకున్నాడు అలాగే గురు గోబింద్ సింగ్ను తన ముందు సలాం కొట్టించాలనుకున్నాడు అయితే అప్పుడు గురు మహారాజ్ శ్రీ ఆనంద్పూర్ సాహిబ్లో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ముఘల్ సైనికులు అక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు గురు గోబింద్ సింగ్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు అయితే వాళ్ళు ఏం చేయలేక గురుమహారాజ్కి ఒక ఆఫర్ ఇచ్చారు ఇక్కడి నుంచి మీరు మీ కుటుంబం వెళ్ళిపోతే అప్పుడు మేము మిమ్మల్ని ఏం చేయము అని అన్నారు అయితే దానికి గురు గోబింద్ సింగ్ ఒప్పుకొని తన నలుగురు కొడుకులు తల్లితో కలిసి అక్కడి నుంచి వెళ్తారు కానీ ముఘల్ సైనికులు వాళ్ళని మోసం చేసి చంపటానికి వెంట పడతారు అయితే అది అర్ధరాత్రి కావటంతో గురు గోబింద్ సింగ్ ఇద్దరు పెద్ద కొడుకులు ఒక డైరెక్షన్లోకి వెళ్తారు ఆయన తల్లి మరియు చిన్న కొడుకులు మరో డైరెక్షన్లోకి వెళ్తారు గురు గోబింద్ సింగ్ తల్లి మరియు చిన్న కొడుకులు ముఘల్ ఆర్మీ సైనికులకు పట్టుబడతారు కానీ గురు గోబింద్ సింగ్ తన పెద్ద కొడుకులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు పారిపోయి చెంకోర్ గంజ్లోని ఒక కోటలో దాక్కుంటారు అయితే అక్కడ వారితో పాటు మరో ముప్పై ఆరు మంది సిక్కులు కూడా ఆ కోటలో ఉంటారు వాళ్ళు అక్కడ దాక్కున్నట్టు ముగల్ ఆర్మీకి తెలుస్తుంది అయితే వాళ్ళు పది లక్షల మంది సైనికులతో కలిసి ఆ కోటని చుట్టుముడుతారు అయితే అక్కడ కోటలో ఉన్న మిగతా సిక్కులు గురుమహారాజ్ మరియు ఆయన ఇద్దరు కుమారులను ఆ కోట విడిచి సీక్రెట్ మార్గం ద్వారా వెళ్ళిపోమని చెప్తారు కానీ గురుమహారాజ్ దానికి నిరాకరిస్తారు అయితే కొంతమంది సిక్కులు గురు గోవింద్ సింగ్ను ఇలా అడిగారు ఓ గురుమహారాజ్ మనం నలభై మంది మాత్రమే ఉన్నాం కానీ వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు మనం వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేం అయితే దానికి గురు మహారాజ్ నేను స్టార్టింగ్లో చెప్పిన పోయాం అంటే చిడియా బాజు లడావా గిదడా నుమే షేరు బనావా సవా లక్నాల్ ఇక్ లడావా తాగోబింద్ సింగ్ నామకహావా అని అన్నారు దాని అర్థం నేను ఎప్పుడైతే చిన్న పిట్టను గొరడు పక్షితో యుద్ధం చేయిస్తానో నేను ఎప్పుడైతే నక్కను సింహంతో యుద్ధం చేయిస్తానో నేను ఎప్పుడైతే ఒక్కడిని లక్షన్నర మందితో యుద్ధం చేస్తాను అప్పుడే నా పేరు గురుగో ఇది వినంగానే సిక్కులలో ఒక జోష్ వచ్చింది ఎందుకంటే అది గురుమహారాజ్ పేరుకు సంబంధించింది గురుమహారాజ్ తన కొడుకులను యుద్ధానికి తయారు చేస్తారు అయితే బయట ఉన్న ముగల్ సైనికులు వాళ్లను సరెండర్ అవ్వమని అడుగుతారు అది విన్న సిక్కులు మేడపై నుండి నిహాల్ సల్ అనే నినాదంతో యుద్ధాన్ని మొదలు పెట్టారు గురుమహారాజ్ ఆశీర్వాదం తీసుకుని మొదట ఎనిమిది మంది వెళ్లారు కోటపై నుండి కూడా బాణాలు విసరడం మొదలు పెట్టారు అలా ఎనిమిదేసి మంది చొప్పున పది లక్షల మందితో యుద్ధం చేశారు ఆ యుద్ధంలో ముఘల్ సైనికులు నలభై మంది సిక్కులను తక్కువ అంచనా వేశారు కానీ అది వాళ్లకు రివర్స్ అయ్యింది ఈ నలభై మంది కొన్ని వేల మందిని యుద్ధంలో చంపారు ముఘల్ సైనికుల్లో భయం మొదలైంది ఇదే సరైన సమయమని సిక్కులు గోబింద్ సింగ్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ప్రాధేయపడ్డారు అప్పటికే గురుమహారాజ్ ఇద్దరు కొడుకులు యుద్ధంలో వీరగతిని పొందారు ఇక ఏమి చేయలేక గురుమహారాజ్ తన కొంతమంది శిష్యులతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ గురుమహారాజ్ వెళ్లే ముందు సిక్కులు మేడపై నుండి గురుమహారాజ్ ఇక్కడి నుంచి వెళ్తున్నారు దమ్ముంటే వారిని పట్టుకోండి అని ముఘల్ సైనికులకు ఛాలెంజ్ విసిరారు లక్షల మంది సైనికులున్నా కూడా గురుమహారాజ్ని పట్టుకోలేకపోయారు ఔరంగజేబ్ కళ కలగానే మిగిలిపోయింది ఇప్పుడు ఈ యుద్ధం ఎక్కడైతే జరిగిందో ఆ కోటను చంకోర్గంజ్ సాహెబ్ గురుద్వారాగా మార్చారు అక్కడికి వేల మంది భక్తులు రోజు వెళ్తుంటారు కానీ ఈ హిస్టరీని మన దేశంలో మన హిస్టరీ బుక్స్లో ఎప్పుడు చెప్పరు సో ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే సేఫ్